సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ నిధుల దోపిడీ అక్రమాలపై విచారణ చేపట్టాలని సిరికొండ మండల కేంద్రానికి చెందిన గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు గ్రామ యువకులు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత తొందరలో విచారణ చేపట్టి నిధులు అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిరికొండ గ్రామ కమిటీ చైర్మన్ బాడాల సంతోష్, క్యాషియర్ సురునీడ గోపి, సభ్యులు కురుమ మధు, గ్రామ యువకులు తోట బాలరాజు, కర్క బాబురావు, వాల్గొట్ సతీష్, కోడిగేల రాజేందర్, కనగందుల సుకుమార్, పూల శేఖర్, ప్రశాంత్, అవధూత తిరుపతి, అవధూత సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ సర్పంచ్ గారిపై అవినీతిని ప్రోత్సహిస్తూ బిల్లులు పాస్ చేసినటువంటి ఏఈపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. దానికి ఎందులో ఏ నిధులలో అవినీతి జరిగిందనేటువంటిది కూడా నేను దీంట్లో మెన్షన్ చేసి వాటిని వెరిఫై చేసి కూడా సార్కు చెప్పడం జరిగింది, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేస్తానని చెప్పేసి సార్ తెలపడం జరిగింది. ఇక కార్యకలాపాలపైన ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో గ్రామ యువకులము అందరము కలిసి ఏ భవనం పైన అక్రమాలు జరిగినాయి ప్రతి ఒక్కటి లిస్ట్అవుట్ చేసి దాంట్లో హైలైట్ చేసుకుంటా ఎంత అమౌంట్ అవినీతి పాలైందని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఉదాహరణ కొన్ని మురం పోసినవి ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, అక్రమంగా మోటార్లు బిగించుకున్నా బిగించినట్టు వాళ్ళు బిల్లు లేపుకొని పాత మోటార్లు పెట్టి కొత్త మోటార్ల బిల్లు తీసుకొని జేబులో తీసుకోవడం జరిగింది పై డబ్బులు. దీనిలో ఏఈ గారు కూడా పాల్పంచుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి వివరంగా ఈరోజు మేము చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సాధ్యమైన తొందరగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది.